మందికి ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోయింది, లంగ్స్ కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కోవిడ్ లో మనం బాధపడాల్సింది ఏంటంటే, ఫస్ట్ భయపడాల్సింది లంగ్స్. లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ జరగడంత వరకు ఎవరికి ఇబ్బంది లేదు, వన్స్ జరిగిందంటే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఫాల్ అవ్వడం. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత సింప్టమ్స్ ఇంకా కంటిన్యూ అవ్వడం, ఒక 2 వీక్స్ తర్వాత, కోవిడ్ వచ్చిన 2 వీక్స్ తర్వాత కూడా ఏంటంటే కంటిన్యూగా దగ్గు, ఎక్కువ రోజుల పాటు ఆయాసం అలాగా ఉండడం, నీరసం, విపరీతమైన నీరసం, దడగా ఉండడం, సరిగా నిద్ర పట్టకపోవడం, కొంతమందికి వదునొప్పులు కంటిన్యూగా, ఇందాక మన భాషగా చెప్పినట్టు గ్యాస్ ప్రాబ్లం, మందులు వాడటం కానీ, స్టెరాయిడ్స్ వాడటం కానీ, కానీ తప్పదప్పుడు స్టెరాయిడ్స్, అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే కంపల్సరీ ఆ డ్రగ్స్ అవసరం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మెయిన్ దగ్గు ఆయాసం కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఎందుకు వస్తున్నాయి, నెలలు రోజుల తర్వాత ఎందుకు ఉంటున్నాయి, ఇంకా నా కోవిడ్ తగ్గిపోయింది కదా అన్న ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఇంకా ఏంటి ప్రాబ్లం నాకు, ఇంకేమన్నా చాలామందికి కంగారుగా ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటంటే, ఊపిరితిత్తులు ఎక్కువ పర్సంటేజ్ అంటే మోర్ దాన్ 40% లంగ్స్ డ్యామేజ్ అయిన వారిలో కోవిడ్ వచ్చి లంగ్స్ అనేవి హాట్ అయిపోతాయి, అంటే ఫైబ్రోసిస్ అంటారు మెడికల్ టర్మ్లో, లంగ్ ఫైబ్రోసిస్ అంటారు. ఇది పూర్వం ఏంటంటే మనకి టీబీ వచ్చిన పేషెంట్లో ఉండేది, టీబీ జబ్బు క్షయవ్యాధి రావడం వాళ్ళలో పర్మనెంట్గా కొంత లంగ్స్ డ్యామేజ్ అయిపోయి చాలా నెలల తరబడి సంవత్సరాల తరబడి దగ్గు ఆయాసం ఉపశమన వ్యాధి లక్షణాలు అలా డెవలప్ అయిపోతూ ఉంటాయి. అలాగే కోవిడ్లో కూడా ఎక్కువ పర్సంటేజ్ కోవిడ్లో లంగ్స్ డ్యామేజ్ అయిపోయి వచ్చిన వాళ్ళకి ఇలా జరుగుతుంది. సో దీన్ని మనం ఈ లక్షణాలు కనుక ఉంటే కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఎర్లీగా గమనిస్తే ఆ లంగ్ ఫైబ్రోసిస్ తగ్గించే డ్రగ్స్ అయితే ఉన్నాయి. మన కోవిడ్కి అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ డ్రగ్స్ ఇప్పటివరకు కనపెట్టలేదు, ఇంకా ఏంటంటే మనం అరకొరగానే వాడుతున్నాం ఉన్న వాటిని ఉపయోగించుకొని. కానీ దీనికి మాత్రం డ్రగ్స్ ఉన్నాయి మంచిగా. ఎంత ఎర్లీగా పేషెంట్ మనం గమనిస్తే ఆ ఊపిరితిత్తులు హార్ట్ అయిపోయి గట్టిపడిన దాన్ని మనం కరిగించవచ్చు. ముందు బిఫోర్ కోవిడ్ ఎట్లాగా ఉన్నారో పేషెంట్ ఆ దగ్గు ఆయాసం ఆ సింప్టమ్స్ లేకుండా ఆల్మోస్ట్ 99% అలా చేయొచ్చు. అలా కనుక మన పేషెంట్లు ఎవరన్నా ఉన్నారంటే కంపల్సరీ మనకి దాని గురించి నుహాల కేర్ ఉంది, సపోర్ట్ చేయండి. మీ ఆశీర్వాదాలు ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.